మిథున రాశి మిథున రాశి వారికి కానీ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి చతుర్థ స్థానంలో ఈ శుక్రుడు మరియు కేతులు యొక్క కలయిక అలాగే ఈ రాష్ట్రాధిపతి అయిన బుధుడు సష్టమంలో సంచారం వల్ల కాస్త ధనపరంగాను కుటుంబ పరంగాను కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది అయితే ఇక్కడ శుక్రకేతువులు నాలుగో స్థానంలో సంచారం అనేది వాహనము అలాగే మనకు గృహము తల్లి సౌఖ్యం ఇవన్నీ సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ చతుర్థ స్థానంలో ఇవి యొక్క సంచారం కేతు యొక్క సంచారం ఉంది కాబట్టి కాస్త వాహనాలు నడిపే విషయాల్లో వేగం విషయాల్లో లేదా వాహనాన్ని ఏదైనా సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుక్కునేటప్పుడు కానీ లేదా మనం అమ్మేటప్పుడు కానీ వాహనాలు కొనుగోలు భూములు అమ్మేటప్పుడు కొనేటప్పుడు కాస్త జాగ్రత్త అనేది వహించాలి అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ శుక్రుడు కూడా వీళ్ళతో కలిసి ఉన్నాడు అంటే ఇక్కడ బుధుడు కూడా అక్కడ వ్యాపారాన్ని కూడా కొంత సూచిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ రాష్ట్రాధిపతి అయిన బుధుడు కాబట్టి వ్యాపారకారకుడు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త వహించడం అనేది మంచిది అలాగే పంచమంలో ముఖ్యంగా కానీ చూసుకుంటే కుజురవుల సంచారం కూడా వీళ్ళకి కొంత రాజకీయ రంగం ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే సంతాన విషయాల్లో వీటిల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఎందుకంటే పంచమ స్థానం మనకి క్రియేటివిటీ అలాగే కళారంగము ఇలాంటివన్నీ సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఏదైతే పంచమ స్థానంలో ఇక్కడ కుజుడు మరియు రవి యొక్క సంచారం అందులో రవి గ్రహానికి అక్కడ నీచస్థానం అవ్వడం వల్ల కాస్త రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఎవరికైనా సరే కాస్త మాసం మధ్య వరకు కూడా కాస్త కొంచెం అనుకూలంగా లేదని చెప్పవచ్చు అంటే ఇంచుమించు నవంబర్ పదహారు పదిహేడు తారీఖుల వరకు కూడా కాస్త వీళ్ళకి కాస్త మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా తర్వాత వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే పంచమ స్థానంలో రెండు పాపగ్రహాలు యొక్క కలయిక ఉందో అలాగే రవి అలాగే కుజులు యొక్క కలయిక ఉందో కాస్త సంతాన విషయాల్లో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కావచ్చు వాళ్ళే విద్య ఉద్యోగ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి దాని తదనంతరం వీళ్ళకి కాస్త మంచి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఖచ్చితంగా చేయడం అనేది జరుగుతుంది ఉద్యోగాల్లో మంచి మార్పులు వస్తాయి ఉద్యోగస్తులకి మంచి అనుకూలంగా ఉంటుంది అని ఈ మాసం మిథున రాశి వాడికి చెప్పుకోవచ్చు అలాగే ఈ మాసంలో శుక్రకేతువులు యొక్క కలియక వల్ల ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం అవన్నీ చేస్తారో కాస్త కొంత అనుకూలంగాను కొంత అనుకూలంగా లేకపోవడం అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తుంటే గృహం భూములు వాహనాలు చరాస్తులు ఇలాంటి విషయాల్లో ఉండడం వల్ల కొత్త కొనుగోలు చేయడంలోనూ మార్పులు ఏవైనా కొత్తగా మార్పులు తెచ్చుకోవాలనుకోవడంలో వాటిల్లో ఎవరైనా అనుభవజ్ఞ సూచనలు కానీ లేకపోతే ఏమైనా భూములు కొనుగోలు చేయాలన్నా అమ్మకాలు చేయాలన్నా కూడా ఎవరైనా కాస్త తెలిసిన వాళ్ళని దగ్గర పెట్టుకుని చేయడం ద్వారా నష్టపోకుండా ఉండే అవకాశం అనేది ఎక్కువగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది అలాగే ఈ రాసులు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ గురించి ట్రై చేసేవాళ్ళు కావచ్చు విదేశీ విద్య దూర విద్య నూతన కోర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వాళ్ళు ఎవరికైతే ఉందో ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ దశమ స్థానంలో శనివక్ర త్యాగం అనేది కూడా ఈ మాసంలో పొందడము ఇవన్నీ కూడా కొంత వీళ్ళకి కలిసి వచ్చే రకంగా ఉంటుంది అలాగే రాహు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల అన్ని రకాలుగా ఆర్థిక పరంగా ముఖ్యంగా ఇబ్బంది ఉండదు గత కొంతకాలంగా ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా వీళ్ళకి తొలగడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ శని వక్ర త్యాగం పొందడం దాని తర్వాత మనకి గురువు లాభస్థానంలో ఉండడం ఈ మిథున్ రాసి వాళ్ళకి ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు అలాగే ఈ లాభస్థానం నుండి రాహు కూడా దశమంలోకి వెళ్ళడం కూడా మంచిదే ఈ మిథున రాశి వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి ధనపరంగా ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక పరంగా కీర్తి ప్రతిష్టల పరంగా కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉన్న స్త్రీలకి కాస్త ఈ విషయాల్లో మాత్రం సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి నిత్యము లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు నౌకా సంస్థ సుఖనోభవంతు